Are you ready? మనము ఆశల లోకములో మాత్రమే జీవించకూడదు. మన ఒకటో పాయింట్, మనము స్వప్న లోకములో మాత్రమే జీవించకూడదు. మన ఒకటో పాయింట్, మనము స్వప్న లోకములో మాత్రమే జీవించకూడదు. 24 గంటల కలలగంటూ, 24 గంటలు స్వప్నాలు చూస్తూ, 24 గంటలు ప్రవచనాలు వింటూ, అవి జరగకుండా అలా మనం జీవించకూడదు. ఆ స్వప్నాలు జరగాలి, ఆ కలలు జరగాలి, ఆ ప్రవచనాలు జరగాలి. కొంతమంది 24 గంటల కలలోకంలోనే ఉంటారు, కొంతమంది 24 గంటల స్వప్న లోకంలోనే ఉంటారు. స్కూల్ కాలంలో అలాగే ఉంటారు, కాలేజీ కాలంలో అలాగే ఉంటారు, పెళ్ళైనా అలాగే ఉంటారు, పెళ్ళైపోయి 3-4 పిల్లలున్న అలాగే ఉంటారు, ఇక వాళ్ళు వృద్ధాప్యంలో కూడా ఆ స్వప్న లోకంలోనే ఉంటారు. ఆ స్వప్న లోకంలో నుండి నువ్వు బయటికి రావాలి. స్కూల్లో ఉన్నప్పుడు పగటి కళలకు అంటూ ఉంటారు. ఆ కళలు ఏంటి తెలుసా? మాస్టర్ గారు బోర్డు మీద ఏదో చెప్తూ ఉంటాడు, ఈయన ఎక్కడెక్కడో కళలకు అంటూ ఉంటాడు. అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. స్కూల్లో లేడు, అటు ఎక్కడ స్వప్నం చూస్తున్నాడు అక్కడ లేడు, అక్కడ స్వప్నం అలాంటి పగటి కళలు కానీ టైం వేస్ట్ చేసుకుంటాడు. కొంతమంది కాలేజీలో లెక్చరర్ గారు చెప్తుంటే స్వప్నాలు చూస్తూ ఉంటారు. స్వప్నాలు చూసి అక్కడ కాలేజీలో ఉండరు, వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకు సాగదు. అలాగుంటుంది ఈ స్వప్న లోకములో 24 గంటలు మనం ఉండడానికి వీల్లేదు. ఆ స్వప్నాలు జరగాలి, ఆ కళలు జరగాలి. దేవుని కృప మీద ఆధారపడాలి, దేవుని సహాయం కోరాలి, దేవుని యొక్క కృపచేత ఆ స్వప్నం జరగాలి అని నువ్వు ప్రార్థన చేయాలి, శ్రమించాలి, కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. లేకపోతే 24 గంటలు నేను ఓ పెద్ద కారులో తిరుగుతున్నా, మంచి కారులో తిరుగుతున్నా, పెద్ద బిల్డింగ్లో ఉంటున్నా, ఈ ఉన్నత స్థానానికి వచ్చేస్తా అన్న స్వప్న లోకంలోనే ఉంటావు. కానీ అది నీ జీవితంలో నీ చేతితో స్పర్శించవు, ఆ దీవెనలోనికి నువ్వు అడుగు పెట్టవు, నువ్వు ముందుకెళ్ళవు. అది వేదనకరంగా మారుతుంది. తద్వారా నువ్వు చేయాల్సింది దేవుని మీద ఆధారపడి, ఆయన కృప మీద ఆధారపడి, దేవా స్వప్నాలు జరగాలి. శత్రువులు చూసిన స్వప్నం జరగనీయకుండా చేయగలిగితే దేవుని కుమారుడవైన నువ్వు, దేవుని కుమార్తెవైన నువ్వు, దేవుని కుమారుడైన నేను, దేవుని మహిమార్థంగా మనం చూస్తున్న స్వప్నాలు దేవుడు జరిగించగలడు. ఒకవేళ డబ్బు లేకపోవచ్చు, మ్యాన్ పవర్ లేకపోవచ్చు, మనీ పవర్ లేకపోవచ్చు, నీకు ఒక ఇన్ఫ్లుయెన్స్ లెవెల్ రాజకీయ రంగంలో లేకపోవచ్చు, లోక రంగంలో లేకపోవచ్చు, కానీ దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు గనక శత్రువుల స్వప్నాన్ని జరగనీయకుండా చేయగలిగిన దేవుడు, సర్వశక్తిగల దేవుడు నీ స్వప్నాన్ని జరిగించగలడు. నిమ్రోదు ఆయన చూసిన స్వప్నాన్ని జరగనీయకుండా చేశాడు. బాబెల్ గోపురాన్ని కట్టాలనుకున్నాడు, కానీ ఆ టవర్ని కట్టనీయకుండా చేశాడు. ఈరోజున దేవుని మహిమార్థంగా నువ్వు చూస్తున్న ప్రతి స్వప్నాన్ని, హల్లెలూయా, డబ్బు లేకపోయినా, నీ దగ్గర సామర్థ్యం లేకపోయినా, దేవాది దేవుడు జోక్యం చేసుకొని దాన్ని జరిగించునుగాక. పేతురు ఆకలిగా ఉన్నాడు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, వారు అప్పటికే ఆహారం సిద్ధపరచల, తద్వారా వాళ్ళ ఇంటి పైన ఉన్న మేడగది పైకి వెళ్ళాడు. ఆ మేడగదిలో ఉండి ఆకలిగా ఉండి అలా కళ్ళు మూశాడు. ఒక స్వప్నం వచ్చింది, ఒక దర్శనం వచ్చింది. అది ఏంటి తెలుసా? ఒక దుప్పటి ఆకాశం నుండి కిందకి దిగింది. ఏంటా అని చూడగానే చతుష్పాద జంతువులు, రకరకాలైన జీవులు, ఒక స్వరం విన్నాడు, నువ్వు దాన్ని తిను, నువ్వు తిను అంటే, అమ్మమ్మమ్మమ్మ, నేను తిన్ను, నేను యూదుణ్ణి, నిష్ట కలిగిన యూదుణ్ణి, నేను తిన్ను. ఆ దుప్పటి అలాగే పైకి వెళ్ళిపోయింది. మళ్ళా రెండోసారి ఆ దుప్పటి అలా దిగింది, తినమంటే అమ్మో నేను తిన్ను. మూడోసారి దిగింది, మళ్ళా నేను తిన్ను. ఆ స్వప్నం దేనికి గుర్తు తెలుసా? ఆ దుప్పటి సంఘానికి గుర్తు. సంఘమునకు యూదులు మాత్రమే కాదు, A to Z ప్రతి జాతి వాడు రావాలి, ప్రతి కులం వాడు రావాలి, ప్రతి రంగు వాడు రావాలి, ప్రతి భాష వాడు రావాలి. అది పేతురు చూపెట్టిన స్వప్నం, పేతురు చూపెట్టిన దర్శనం. కానీ నమ్మల, కానీ సృష్టికర్త అతనికి చూపెట్టిన దర్శనం, అతనికి చూపెట్టిన స్వప్నం, దేవాది దేవుడు కొద్దిగా
రోజుల్లోనే నా దేవుడు దాన్ని జరిగించేశాడు. జరిగించగానే అప్పుడు అనుకున్నాడు, దేవా ఈ స్వప్నం దీని కొరకు నువ్వు చూపెట్టావా? అప్పుడు అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? 36వ వాక్యంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఇది అసాధ్యం అనుకున్నాడు, కానీ నా దేవుడు దాన్ని జరిగించేటట్లు చేశాడు. యోసేపుకు దేవాది దేవుడు ఒక స్వప్నం ఇచ్చాడు, ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం, ఆ స్వప్నం జరగడానికి మార్గం లేదు, కానీ దేవాది దేవుడు ఆ స్వప్నాన్ని జరిగేటట్టు నా దేవుడు చేశాడు. వెంటనే ఆ అన్నయ్యలు వచ్చి అతనికి సాష్టాంగ పడగా, ఎవరికి సాష్టాంగ పడగా? యోసేపుకు సాష్టాంగ పడగా గదిలోనికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అన్నయ్యని చూసినందుకు మాత్రమే కాదు, దేవా ఈ స్వప్నాన్ని నువ్వు, నేను చూసిన స్వప్నాన్ని, నేను చూసిన కలని నెరవేర్చేటట్టు చేసిన దేవా నీకే మహిమ. దేవుని బిడ్డలారా, కొన్ని కొన్నిసార్లు దేవాది దేవుడు మనతో మాట్లాడతాడు, స్వప్నాలు ఇస్తాడు, మనకి కలలు ఇస్తాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? అవి జరుగుతాయా, జరగవలే? ఎందుకంటే మన పరిస్థితులు అలాగుంటాయి. కానీ దేవాది దేవుడు అది జరిగించినాక మనం ఏమనుకుంటాం తెలుసా? ఇది కల, ఇది నిజమా అనుకుంటాం. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో అలాగే జరిగింది. వాళ్ళు బబిలోన్ దేశంలో బానిసగా ఉన్నారు. 70 సంవత్సరాలు బానిసగా ఉంటే వారి పక్షాన నిలబడటానికి ఎవరు లేరు. అక్కడ నుండి వాళ్ళు బయటికి వస్తారని వాళ్ళకి ఏ ఆశ లేదు. కానీ దేవాది దేవుడు వాళ్ళకి స్వప్నాలు ఇచ్చాడు, దేవాది దేవుడు వాళ్ళకి కలలు ఇచ్చాడు, దేవాది దేవుడు వాళ్ళకి దర్శనాలు ఇచ్చాడు, దేవాది దేవుడు వాళ్ళకి ప్రవచనాలు ఇచ్చాడు, నేను మిమ్మల్ని బయట తీసుకొస్తానని. అటువంటి టైంలో దేవాది దేవుడు వాళ్ళని బయట తీసుకురాగానే ఏమనుకున్నారు తెలుసా? ఇది మేము కల గనిన వారి వలే ఉంటిమి, అసలు మేము ఇది నిజం అనుకోవట్లా. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 1వ వాక్యం, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్య జనులు చెప్పుకొనిరి. హల్లెలూయా. దేవాది దేవుడు చెప్పాడే అది నిజం అవుతుంది అని వాళ్ళు అనుకోలా, కానీ దేవాది దేవుడు వాళ్ళని అది వాస్తవంగా మార్చినప్పుడు, అది నిజముగా జరిగినప్పుడు వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? తండ్రి ఇది కల నిజమా అనుకుంటున్నారు. దేవాది దేవుడు పేతురుతో చెప్పాడు, నువ్వు వృద్ధాప్యము దాకా జీవిస్తావు అని. అటువంటి టైంలో అతని పరిస్థితి ఎలాగుంది తెలుసా? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో నుండి బయటికి రావటం చాలా కష్టం, కానీ దేవాది దేవుడు పేతురుని ఒక దేవదూతను పంపించి బయటికి తీసుకురాగా ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇది కలే అనుకుంటున్నాడు, ఇది నిజం కాదు అనుకున్నాడు. కానీ తర్వాత అది కల కాదు నిజం అని దేవుడు రుజువుపరిచాడు. నజరుడైన యేసయ్య అధికారం గల నామలో ఈరోజు నువ్వు చూసిన స్వప్నాలు, ఈరోజు నువ్వు చూసిన కలలు, ఈరోజు నువ్వు చూసిన ప్రవచనాలు, విన్న ప్రవచనాలు నజరుడైన యేసయ్య అధికారం గల నామములో నా దేవుడు నీ కొరకు జరిగించును గాక. అప్పుడు నువ్వు కూడా ఇశ్రాయేల్ ప్రజలు అన్నట్లుగా, యూదులు అన్నట్టుగా, ఇది కల నిజమా అన్నట్లుగా దేవాది దేవుడు జరిగించును గాక. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యం ఏంటంటే, కాకినాడ దగ్గర ఉన్న రామచంద్రాపురం అన్న ప్రాంతంలోనికి ఉజ్జీవకూటానికి వెళ్ళా. ఉజ్జీవకూటానికి వెళ్తే దేవుని కృప వల్ల నేను ప్రసంగం చేయాలి. నాకన్నా ముందల వేరే దేవజనుడు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తుండగా మధ్యలో నా జీవిత సాక్ష్యం అని చెప్పారు. ఆ పాస్టర్ గారు మన మధ్యలోనికి కూడా వచ్చారు. అతని పేరు గంగరాజు గారు. ఆ పాస్టర్ గారి పేరు గంగరాజు. ఆ గంగరాజు గారు ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే, అతను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక రకమైన దురాత్మ అతనిలోనికి ప్రవేశించింది. అతనికి భయం కలుగుతూ ఉంటుంది. అది రోజంతా ఉండదు, అది కొన్ని గంటలు ఉంటుంది. ఆ భయం కలిగినప్పుడు ఎలాగుంటుందంటే, ఇతరుల మీద పడిపోతాడు, పక్కన వాళ్ళ మీద పడిపోతాడు, చెమటలు పట్టేస్తాయి, ఏంటో జరిగిపోతుంది అని ఆయన భయపడిపోయి ఎదరోళ్ళకి భయం పెట్టిస్తాడు, ఇంట్లో ఉన్న వాళ్ళకి భయం పుట్టించేస్తాడు. అది అతని పరిస్థితి. అందువలన అనేక మంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు.
మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళారు, అనేక చోట్లకు వెళ్ళారు, కానీ స్వస్థత కలగట్లా. ఇది రోజు రోజుకి ముదిరిపోతుంటే ఎవరో సలహా ఇచ్చారు, నీకు ఎప్పుడు భయం కలుగుతుందో అప్పుడు తాగే, నీకు ధైర్యం వచ్చేస్తుందని. అలాంటప్పుడు ఈయన భయపడేటప్పుడు ఏం చేస్తాడంటే తాగేస్తున్నాడు. తాగుతుంటే చాలా ధైర్యంగా ఉంటున్నాడు. ఫస్ట్ ఇయర్ అలాగే సాగింది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా అలాగే సాగింది. అక్కడ ఉన్న విద్యార్థులు గుర్తుపట్టారు గంగరాజు పరిస్థితి ఇలాగ అయిపోయింది అని. విద్యార్థులు తోటి స్నేహితురాళ్ళు చాలా వేదన పడుతున్నారు, ఏంటా ఆయన జీవితం ఇలాగ అయిపోయింది అని. ఒక్కొక్కసారి క్లాసులో భయం వచ్చేస్తుంది, రాగానే పక్కనోళ్ళు కూర్చోపెట్టడం, పక్కనోళ్ళు కూడా భయం పుట్టిచ్చేస్తాడు, అంత పరిస్థితి. అటువంటప్పుడు అతను ఇలాంటి వేదన గుండా వెళ్తుండగా వాళ్ళ క్లాస్మేట్ ఒక స్నేహితురాలు ఈ స్థితి చూసింది, ఇతనికి యేసు ప్రభు గురించి చెప్పింది, ఇది పరిస్థితి దేవుని వైపు తిరగమని. ఇతను అన్నాడంట, మా ఇంట్లో ఇలాంటి ఏం ఒప్పుకోరు, అసలు నాకు ఏం పడదని. తద్వారా ఈమె యవనస్తురాలు గనక వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు గనక తన అన్నయ్యకి పరిచయం చేసింది. ఆ అన్నయ్య వీళ్ళ ఇంటికి వెళ్ళటం ప్రారంభించారు. ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లా, ఈయన ఒప్పుకోవట్లా, కానీ పరిస్థితి నెలల నుండి సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు గంగరాజుల అమ్మగారు ఇలాగ అంటున్నారంట, మనం ఏ దేవుడైతే ఏ బాబుని స్వస్థతపరిస్తే చాలు కదా అనగానే ఆ మళ్ళా ఆ వ్యక్తి వచ్చి ఆ క్లాస్మేట్ వాళ్ళ అన్నయ్య వచ్చి ఈయనకి సువార్త అందించడం ప్రారంభిస్తున్నాడు. అతనికి కొత్త నిబంధన ఇచ్చాడు. కొత్త నిబంధన ఇచ్చి ఏమని చెప్పాడంటే, నువ్వు మత్తయి సువార్త నుండి చదువు. మత్తయి సువార్త నుండి చదువుతుండగా నువ్వు ఏ రోగం గుండా వెళ్తున్నావో అటువంటి సందర్భాలు ఇక్కడ కనబడతాయి. వెంటనే నువ్వు అనాల్సింది ఏంటి తెలుసా, వీళ్ళని స్వస్థపరిచిన దేవా నన్ను కూడా స్వస్థపరచు, వీళ్ళని స్వస్థపరిచిన దేవా నన్ను కూడా స్వస్థపరచు అని నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడని. అలా మత్తయి సువార్త నుండి చదువుతున్నాడు, మత్తయి సువార్తను చదువుతున్నాడు, మార్కు సువార్త చదువుతున్నాడు, లూకా సువార్తకు వచ్చాడు. లూకా సువార్తకి రాగానే అక్కడ ఒక సంఘటన కనబడుతుంది. అదేంటి తెలుసా, వస్త్రహీనుడై చేతులు సంకెళ్ళను తెగగొట్టుకొని కాళ్ళలో ఉన్న బోండాలు తెగగొట్టుకొని తనకు తానే తన స్థలను సమాధులు దొడ్లో ఉన్న సమాధి రాళ్లకు కొట్టుకుంటూ రాళ్ళు తీసుకొని చేతులు కాళ్ళు నలిపేసుకుంటుంటూ ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు. అక్కడికి యేసయ్య వెళ్ళి ఆ దయ్యాన్ని గద్దించగా దయ్యం వెళ్ళిపోయింది. ఆ సంఘటన చదువుతుండగానే, ఆ వాక్యం చదువుతుండగానే కొన్ని సంవత్సరాల నుండి ఆవరించిన దయ్యం అరిసి పారిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ రోజు నిర్ణయించుకున్నాడు, దేవా నాలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టిన దేవా నేను నీ పరిచర్య చేస్తా, నేను నీ గొప్పతనాన్ని తెలియపరుస్తా. ఆ రోజు నుండి ఆయన కంఠస్థలాలు వాక్యాలు కంఠస్థం చేయడం ప్రారంభించాడు. ఈ వాక్యములో ఇంత పవర్ ఉంటే, నేను ఈ వాక్యం కంఠస్థంగా నా హృదయంలో ఉంచుకుంటే ఇక ఎన్నడీ దురాత్మ రాదనుకున్నాడు. అలాగే ఒకేసారి 5,000 వాక్యాలను ఈరోజు కూడా ఆయన కంఠస్థంగా చెప్పగలడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.